మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, ఈ సూత్రంతో ముందుకు వెళ్ళాలనే ఇదితో నేను ఉన్నాను. ఐ డీప్లీ, మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు, మా అమ్మగారు కాలం చేశారు, బట్ షీఈ్ ఆల్వేస్ విత్ అస్. సో ఆ బ్లెస్సింగ్స్తో ముందుకు వెళ్ళే నెక్స్ట్ దాంట్లో ఆచార్య దేవోభవ అనేది ఎందుకు తీసుకొచ్చానంటే, ఇందాక వచ్చిన వివేక్, ఆత్రేయ, అక్కడున్న శ్రీ విష్ణు, వీళ్ళిద్దరూ ఐ థింక్ నాకు నేర్పించి ఉండకపోతే ఐ డోంట్ థింక్ ఐల్ బి ముందుకు ఈ కెరియర్లో ఇట్లా ముందుకు వెళ్ళాలనేది నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు. ఇందులో ఇంత డెప్త్ ఉంది, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ యూ కెన్ లెర్న్ అండ్ ఎంజాయ్ వైల్ మేకింగ్ పీపుల్ ఎంజాయ్ అనేది, ఇట్స్ అబ్సల్యూట్లీ బికాస్ ఆఫ్ వివేక్ అండ్ విష్ణు. సో మీరు నాకు గురు సమానులు, సో ఐల్ కీప్ ఇట్ ఆల్వేస్ దట్ వే. సో కమింగ్ టు, అంటే అంత దాకా వెళ్ళినప్పుడు దిస్ ఇస్ అన్ ఆర్ట్ ఫామ్, కాకపోతే ఒక బిజినెస్తో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి ఇది. బట్ ఆ ప్రెషర్స్, ఆ ఫ్రస్ట్రేషన్స్ అవన్నీ మా దాకా రాకుండా మీకు కావాల్సింది మీరు చెయ్యండి, అది ఎలా అమ్మాలి, ఎలా ఇంకాస్త దానికి మీకు రావాల్సిన ఇంకా ఊతం ఎలా ఇవ్వాలి అని చేయగలిగే మనిషి ఐ థింక్ హీఈస్ ద ప్రొడ్యూసర్, హీఈస్ ద రైట్ ప్రొడ్యూసర్. కాంబినేషన్స్ ఇది అది ఇలా చాలామంది వాటి మీద నడిపించే గేమ్ చాలా ఉంటుంది, బట్ కథ, ఎందుకంటే ఇది కథలు చెప్పే ఒక మాధ్యమం, దానికి సంబంధించి దాని యొక్క ఆ ఒరిజినాలిటీని మెయింటైన్ చేస్తూ దానితో విల్ డూ ద బిజినెస్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, ఇట్ హ్యాపెన్స్, ఇఫ్ నాట్ కథ విల్ స్టే అనేది నమ్మే ప్రొడ్యూసర్ ఐ థింక్ చాలా రేర్గా ఉంటారు. అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటారు, దే విల్ మేక్ రియల్ బిగ్ వండర్స్. అందులో ఐ థింక్ ద ఫస్ట్ పర్సన్ రైట్ నౌ వుడ్ బి విశ్వప్రసాద్ గారు. ఐఎమ్ రియల్లీ రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ డూయింగ్ ద సెకండ్ మూవీ యాజ్ వెల్, రాజరాజ చోరా తర్వాత. ఆయన గట్సీ ప్రొడ్యూసర్ అనేది అందరికీ ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది బికాజ్ ఆఫ్ యు నో హిస్ ట్రాక్ రికార్డ్. కాకపోతే ఈ సినిమాతో ఒక ఆర్ట్సీ ప్రొడ్యూసర్ కూడా, అలానేది ఆర్ట్ సినిమా కాదు, ఆర్ట్ సినిమా కూడా కానీ ఇట్ హ్యాస్ ఆల్ ఇట్స్ కమర్షియల్ ఎలిమెంట్స్. సో ఆ కాంబినేషన్లో ఆయన, నాకు తెలిసి స్టార్టింగ్లో హీ డిడ్ నాట్ ఈవెన్ ఆస్క్ ద స్టోరీ, విష్ణు గారు నేను చేస్తున్నానంటే మీరు వెళ్ళిపోండి, మీరు చేసేయండి, తర్వాత చూసుకుందాం అన్నట్టు. సో అలా ఐ డోంట్ థింక్ ఎనీ ప్రొడ్యూసర్ వుడ్ ఈవెన్ కమ్ ఫార్వర్డ్. సో అందుకు రియలీ రియలీ థ్యాంక్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్, అండ్ వీ విల్ రీపేడ్ బ్యాక్ విత్ మోర్ గ్రేట్ఫుల్నెస్ విత్ ఫ్రమ్ అక్టోబర్ 4th. సో వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ వీ మేడ్. ఇది ఏంటంటే కథ చెప్పాలి అనేదే ఉద్దేశం. కథ చెప్పాలి అనగానే అందరూ ఒకసారిగా ఏమీ చేరిపోరు అందులోకి. సో కొంతమందే దాంట్లో ఫిల్టర్ అయ్యి దేల్ యాక్సెప్ట్ ద రోల్స్ విచ్ ఆర్ రిటర్న్ ఫర్ ద స్టోరీ, నాట్ ఫర్ దెమ్. సో అందులో ద ఫస్ట్ వెరీ ఫస్ట్ మోస్ట్ పర్సన్ వుడ్ బి కింగ్ ఆఫ్ కంటెంట్ అని ఉత్తిన ఇవ్వట్లేదు, బికాజ్ అది మాకు కూడా కొంచెం అది అలాంటి ట్యాగ్లు ఇవ్వాలంటే కొంచెం కంగారు ఉంటుంది, ఎందుకు అందరికీ ఏవేవో ఉంటూ ఉంటాయి ఇదంతా. బట్ కంటెంట్ ఈజ్ కింగ్ అని ఖచ్చితంగా ఎప్పటి నుంచో ఒక విరివిగా వాడుతున్న వర్డ్కి ఫ్లిప్ చేసి కింగ్ ఆఫ్ కంటెంట్ అని ఇవ్వగలగాలి అంటే మాకు మా కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉంది, అలాంటి కంటెంట్ని నమ్మి ముందుకు తీసుకెళ్లిన శ్రీ విష్ణు మీద ఎంత నమ్మకం ఉంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన హీరో అవ్వాలని ఏ సినిమా చేయలే, కథ హీరో అవ్వాలని కథానాయకుడిగా చేస్తున్నారు అంతే, కథకు ఒక నాయకుడు, దట్ ఈస్ వాట్ హీ జెన్యున్లీ ఫీల్స్. సో కథే ముందు చెప్పాలి, ఇందులో ఒక కథ కాదండి, చాలా చాలా కథలు చెప్తూ అదంతా కలిపి ఇంకొక కథ చేయటం జరిగింది. సో మీరు విష్ణు గారిని చూస్తున్న వాట్ ఎవర్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ సోఫార్, అసలు దీనికి మించి ఇంకా చాలా ఉంది సినిమాలో. మేము ఈ 2 నిమిషాల ట్రైలర్లు, 1 నిమిషం టీజర్లు వీటిల్లో ఎలా పెట్టాలరా బాబు అని చెప్పి కొట్టుకుంటున్నా, ఇదిలో దేర్ ఇస్ సంథింగ్, అంటే అసలు మెస్మరైజ్ అయిపోయే విషయాలు అని అంటే మరీ అతిశయోక్తి అవుతుందని నేను వాడట్లేదు, కానీ ఐ థింక్ అక్టోబర్ 4th విల్ బి యువర్ బెస్ట్ ఇంటర్వెల్, అక్టోబర్ 4th విల్ బి యువర్ బెస్ట్ క్లైమాక్స్, అక్టోబర్ 4th విల్ బి యువర్ బెస్ట్ మూవీ యూ హ్యావ్ ఎవర్ వాచ్డ్ ఇన్ 2024 అండ్ యూ విల్ ఎవర్ వాచ్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అంటే ఇది కొంచెం ప్రగల్భాలు పలకాలని, ఏదో అందరికి ఒకసారి ఒక ఊతం ఇద్దామని మాట్లాడుతున్న మాటలా కాదు, చాలా ఆత్మవిశ్వాసంతో మేము కాపీ చూసుకొని 10 సార్లు చూసుకొని 10 మందికి చూపించుకొని అందరి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్తో మీ అందరి ముందు ఇలా ఉంది ఆల్రెడీ అందరికీ, ఇఫ్ దెర్ ఇస్ అ టైమ్ అండ్ పాసిబిలిటీ అందరిని ఒకసారి తీసుకెళ్ళి ఇప్పుడే థియేటర్లో చూసేయడానికి రెడీ నేను.
కాకపోతే దానికి ఒక ఫార్మాట్, ఒక ఇది ఉంది కాబట్టి వేఆర్ ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ యూ ఆన్ అక్టోబర్ 4th. అక్కడి నుంచి ఇంకా దసరా సెలవులు అవన్నీ, ఇంకా సినిమా ఖచ్చితంగా మాట్లాడుతుంది, మీరు సినిమా గురించి మాట్లాడతారు. సో ఇందులో ఇంకా అసలు ఇలాంటి కథ రాయాలి అంటే ఇంతమంది ఆర్టిస్టులు చేస్తారు అంటే ఐ థింక్ అదంతా వాళ్ళు చేస్తారని నమ్మకం లేకపోతే అసలు ముందుకు ఒక స్టెప్ కూడా వెళ్ళదు. ఫస్ట్ పర్సన్ హూ వుడ్ కమ్ ఇన్ దాట్ వుడ్ బి రితు గారు, ఎందుకంటే ఆవిడ ఆన్ స్క్రీన్ పర్సన్ నాకు చాలా ఇష్టం. బికాస్ కనపడగానే ఓకే షీ కెన్ టేక్ ఓవర్ దట్ పర్టికులర్ సీన్ అనే ఒక ఇది కనిపిస్తూ ఉంటుంది. బట్ మేము కొంచెం రెగ్యులర్గా ఆల్రెడీ రితు గారు ఎలా తెలుసో అలా చూపించాలనే ప్రయత్నం, మాకు కొంచెం బోరింగ్గా ఉంటుంది ఎందుకు అలాగా అన్నట్టు. బట్ స్టిల్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ రోల్, షీ హ్యాస్ హర్ ఓన్ న్యూయాన్సెస్. అవన్నీ చాలా ఎఫర్ట్లెస్గా తీసుకొచ్చేసి మీకు తెలుస్తుంది సినిమాలో. ఇంకా నేను అది ఎక్కువ ఇప్పుడు చెప్పినా ఇట్ వోంట్ లుక్ నైస్. అండ్ నెక్స్ట్ వుడ్ బి మీరా గారు. మీరా జాస్మిన్ గారి గురించి ఐ థింక్ ఐ రియలీ హోప్డ్ షీఈస్ హియర్ టుడే, కాకపోతే కొంచెం అనివార్య కారణాల వల్ల షీ కుడెంట్ జాయిన్. కాకపోతే ఐ థింక్ ఏదైతే మీరా జాస్మిన్ అనగానే మీకు భద్రా సినిమా దగ్గర నుంచి, కుటుంబ శంకర్ దగ్గర నుంచి ఏవైతే గుర్తొస్తూ ఉంటాయో ఐ థింక్ ఆ వార్మ్త్ అయితే ఉంటుంది. ఐ థింక్ యూ విల్ టేక్ హర్ హోమ్ ఫ్రమ్ ద మూవీ డెఫినెట్గా. దక్ష గారు, సో అంటే నేను ఆవిడతో స్క్రిప్ట్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఐ కుడ్ క్లియర్లీ రిలేట్ విత్ ద కైండ్ ఆఫ్ పర్సన్ షీఈస్, బికాస్ షీఈస్ వెరీ జెన్యూన్. ఆ ఫెమినిజం ఇలాంటి డిస్కషన్స్ కూడా చాలా అయ్యాయి, అండ్ ద కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ షీ హ్యాస్ అబౌట్ ద వరల్డ్, ఐఎమ్ రియలీ ఫ్లోడ్ అబౌట్ దాట్. శరణ్య గారు, శరణ్య గారు యాజ్ అన్ యాక్ట్రెస్ ఐఎమ్ వెరీ వెరీ ఇంప్రెస్ రైట్ ఫ్రమ్ ఫిదా టైమ్స్. ఎవరు ఈవిడ చాలా నాకు ఒక పక్కన సాయి పల్లవి గారు చేస్తుంటే అంతే ధీటుగా అంతే ఇదిగా ఇంకొక ఆవిడ అట్రాక్ట్ చేయటం అంటే అది అంత ఈజీ విషయం కాదు. సో శరణ్య గారు రియలీ, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ షీ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. మేము డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా అనుకున్నాం మీకు మహా అయితే 4 డైలాగులు ఉన్నాయో అండి, ఐఎమ్ రియలీ సారీ ఎక్కువ ఇవ్వలేకపోయానంటే సార్ అంటే షీ ఈజ్ వెరీ ఎగ్జైటెడ్ అబౌట్ ద ఎనర్జీ షీ బ్రాట్ ఇన్ వితౌట్ ఎనీ డైలాగ్స్. ఆవిడ పర్ఫార్మెన్స్తోనే చాలా మాట్లాడు ఉంటారు అని నేను చెప్తున్నానంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎ గ్రేట్ పర్ఫార్మర్ షీ ఈజ్. ఇందులో చెప్పాలనుకుందంతా నేను ఇప్పుడు స్టేజ్ మీద చెప్తే అది ఇంకా వెళ్తూనే ఉంటుంది మేము రాసినట్టు కథ. సో కొంచెం ట్రిమ్ చేసి మా వాడు ఉన్నాడు ఇక్కడ ఎడిటర్, సో వాడు ఆల్రెడీ సిగ్నల్స్ పంపిస్తున్నాడు. సో డెఫినెట్గా సినిమా మాట్లాడిన తర్వాత ఇంకాస్త మనం మాట్లాడుకుంటే చాలా దానికి సంబంధించిన డీటెయిల్ థింగ్స్ ఇంకా బాగా మాట్లాడుకోవచ్చు. ఐ థింక్ వీ కెన్ ఇంటరాక్ట్ మచ్ బెటర్. బట్ నా బాధ్యతగా నా టెక్నికల్ టీమ్ అండ్ నా డైరెక్షన్ టీమ్ని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే నేను ఒక ఐడియా అనుకున్నా, విష్ణు గారికి చెప్పాను, విశ్వ గారికి చెప్పాను, బాగుంది అనుకున్నాం. ముందుకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు నేను మ్యూజిక్ కొట్టాలి, ఏం కొట్టాలి నాకు తెలియదు అక్కడ. సో ఇలాంటి ఐడియా కావాలి అనుకుంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇలాంటి సినిమాకి ఇలాంటి టైంలో ఈ సీన్లో ఇలాంటిది వస్తుంది మ్యూజిక్ అనేది ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు, ఓన్లీ వివేక్ సాగర్ గారు ఎక్స్పెక్ట్ చేస్తాడు అంతే. అందుకనే వివేక్ సాగర్ గారి మోత ఇది ఖచ్చితంగా అద్దరిల్లుతాయి థియేటర్స్ ఫర్ షూర్. వేదరామన్, ఆయనతో ఐ థింక్ వేద అండ్ హిస్ టీమ్, వాళ్ళు ఇంత పెద్ద స్కేల్, బికాస్ నాకు ఇది పెద్ద స్కేల్ డెఫినెట్గా. ఇన్ని తరాలు చూపించాలి అంటే ఆబ్వియస్గా ఆ ఒరిజినాలిటీ చాలా కనపడాలి. లొకేషన్స్ ఒక్కటి వచ్చేస్తే సరిపోదు, అది దాన్ని వాడుకుండే శక్తి కావాలి. విత్ ఆల్ ద కన్స్ట్రెయిన్స్ విచ్ విల్ ఫేస్ ఇన్ ద లొకేషన్స్ వేరే ఫ్యాక్టర్స్ వల్ల, అవన్నిటినీ చేస్తూ డెలివర్ చేశాడు అంటే ఐ థింక్ హీస్ గోయింగ్ టు బికమ్ వన్ ఆఫ్ ద సార్టెడ్ ఆఫ్టర్ సినిమాటోగ్రాఫర్. ఆఫ్టర్ స్వాగ్ అని చెప్పడంలో నాకేమి అభ్యంతరం లేదు, బికాస్ యుల్ సీ ద అవుట్పుట్ అండ్ యుల్ అండర్స్టాండ్. సేమ్ అప్లైస్ టు విప్లవ్. విప్లవ్ ఇస్ కైండ్ ఆఫ్ వాడు ఎడిటర్ అని మర్చిపోతాడు, కాసేపు కూర్చొని స్క్రీన్ ప్లే రాస్తూ ఉంటాడు అనమాట, ఇక్కడ దొరికిన ఫుటేజ్తో ఇంకో స్క్రీన్ ప్లే చేస్తూ ఉంటాడు. సో హీఈస్ వెరీ జెన్యున్ అబౌట్ అటెంప్టింగ్ టు టెల్ ఎ స్టోరీ, కీపింగ్ ద ఎడిటింగ్ థింగ్స్ అసైడ్ హీ ఆల్వేస్ వాంట్స్ టు టెల్ ద స్టోరీ. అది చాలా ముఖ్యం అనేది నాకు తనతో వర్క్ చేసాక ఇంకాస్త ఇది వచ్చింది. సో జెన్యున్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు అదర్ ప్రాజెక్ట్స్ విప్లవ్. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, శేఖర్ గారు, రజనీ గారు ఫర్ స్టైలింగ్, ప్రాస్థెటిక్స్. ఐ థింక్ రషీద్ గారు హాస్ మేడ్ ఆర్ టాస్క్ రియలీ రియలీ ఈజీ. ఐ థింక్ ఎవరైతే ఇంకాస్త ఫ్రీగా ఎక్కువ క్యారెక్టర్లు రాసుకుందాం ఒకే మనిషి చెయ్యాలి అనుకుంటారో
ఈ సీన్ లో మళ్ళీ సేమ్ అదే హీరో ఉండి మళ్ళీ అర్థం అవుతుందా లేదా కన్ఫ్యూజన్, నో, దేర్ ఇస్ వన్ పర్సన్ కాల్డ్ రషీద్ గారు, హీల్ బ్రింగ్ ఎవ్రీథింగ్, హీల్ మేక్ థింగ్స్ సూపర్ ఈజీ. విష్ణు గారు ఒకే సీన్ లో మూడు రకాలుగా ఉన్నా సరే యూ విల్ క్లియర్లీ డిస్టింక్ట్ గా అర్థమైపోతూ ఉంటుంది ఇది వీడు ఇది వీడు ఇది వీడు అని. అది అంత ఈజీ కాదు. అఫ్ కోర్స్ అది మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు విష్ణు గారు యాజ్ వెల్, బికాస్ ఆ లోపల నుంచి ఆ తృష్ణ తీసుకొని చేయకపోతే నాకు తెలుసు ఆ భవభూతిగా ఎన్ని కష్టాలు పడ్డారు, 9 నెలల పొట్ట వేసుకొని అది ఎంత ఇది చేయాలని. అంత ఈజీ కాదు, ఇక్కడ పెడితే ఇక్కడ నొప్పి వచ్చింది అనేది నేను నాకు అప్పుడు అర్థమైంది. సో ఆయన మామూలుగా నవ్వరు, భవభూతిగా ఎక్కువ నవ్వేశారు బికాజ్ ఫ్రీగా కొంచెం పళ్ళు దొరికేసేసరికి ఇంకా హీ వాంటెడ్ టు ఎక్స్పోజ్ ఆల్ దాట్. సో వస్తున్నా. సో డైరెక్షన్ టీమ్ ఇన్ని ఇంతమంది ఎన్ని చేసినా ఫ్రమ్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద స్టోరీ టిల్ యాజ్ రైట్ నౌ యాజ్ వై స్పీక్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ డెలివరింగ్ ద ఫైనల్ కాపీ. అది అంటే ఇక్కడ ఎవ్రీవన్ వాంట్స్ దట్ ఒక చిన్న అప్రిషియేషన్ అక్నాలెడ్జ్మెంట్ ఇది కావాలి. వాటిని కూడా పక్కన పెట్టి వీ ఓన్లీ వర్క్ ఫర్ ద మూవీ, దట్ ఈస్ ద ప్యాషన్ వీ హ్యావ్ అని ఉండే ఏకైక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నట్టు డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో ఐ థింక్ రైట్ ఫ్రమ్ సూర్య హూ ఇస్ ద కో డైరెక్టర్, ప్రణీత్, భరద్వాజ్, శ్యామ్, ప్రేమ్, స్వరూప్, కరీం, మళ్ళీ చేద్దాం మళ్ళీ. కాకపోతే ఐ వాంట్ టు సీ యువర్ డెబ్యూస్ యాజ్ సూన్ యాజ్ యూ గైస్ కెన్ బికాస్ ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ టు డూ వాట్ ఎవర్ ఐ కెన్. సో ఇంకా యా ట్రిమ్ చేస్తా. ఓకే, 4th ఖచ్చితంగా మనం అందరం కలిసి సినిమా చూద్దాం. మీ మీ దగ్గర థియేటర్లో చూడండి బికాస్ విశ్వ గారు హ్యాస్ గాన్ ఆల్ అవుట్ ఇన్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ థింగ్ విత్ ఆర్ లవ్లీ డిస్ట్రిబ్యూటర్స్. సో డజన్ మ్యాటర్ విచ్ సిటీ యూఆర్ ఇన్, విచ్ పార్ట్ ఆఫ్ ద టౌన్ యూఆర్ ఇన్, అందరి దగ్గరికి ఈ సినిమా వస్తుంది, ఉంటుంది. దసరా అయిపోయాక కూడా ఇంకా చూస్తూనే ఉంటారు ఈజ్ మై స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. సో విల్ మీట్ రైట్ ఆఫ్టర్ 4th అక్టోబర్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మీ. మాతృ దేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటూ మా మనసుల్ని అయితే దోచేసుకున్నారు. కానీ మొత్తానికి మాకు అర్థమైంది ఏంటంటే హసిత్ గారు బోల్డ్ అన్ని కథలు ఉన్నాయంటున్నారు కాబట్టి ఒకే టికెట్ మీద బోల్డ్ అన్ని కథలు చూసే అవకాశం మనందరికీ కూడా లభిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ హియర్ అండి. అండ్ అక్టోబర్ 4th కోసం మేమైతే చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మా అందరికీ తెగ